హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాడని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. ఇందులో భాగంగానే బుధవారం వరంగల్ నగరానికి ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫలభృతి పనులకు శంకుస్థాపన చేయడానికి విచ్చేనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన హనుమకొండలో పిలుపునిచ్చారు. న్యూశాంపేటలో 7 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న 608 ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి గారు 100 రోజుల తన పరిపాలనను ముగించుకొని వెంటనే వరంగల్కు విచ్చేయటం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు వరంగల్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి హైదరాబాద్ తర్వాత వరంగల్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని, ఇక్కడ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి ప్రతి బడ్జెట్ నుంచి కూడా మరి 300 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. అందుకు వారికి మా వరంగల్ జిల్లా నగర ప్రజల పక్షాన ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి సోదరులు కేటీ రామారావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ గౌరవ మంత్రి కేటీఆర్ గారి చొరవతోని మాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి సిఆర్ గారి కోఆర్డినేషన్తోని ఈ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో మరి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగవంతం అవుతున్నటువంటి విషయం మీ ద్వారా మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి ఇందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మరి ఈ నగరంలో గుడిసెలు లేని నగరంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మరి ఇక్కడ 3 రోజులు మకాం వేసి మరి 3 స్థలాలు మరి చూడటం జరిగింది. కొంత స్థల సేకరణలో స్థలాన్ని కన్వర్షన్లో కొంత జాప్యమైనటువంటి మాట వాస్తవం. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ల్యాండ్ కన్వర్షన్ కొంత ఇబ్బంది ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరి 2000 ఇళ్ళు నిర్మాణం చేపట్టాలని చెప్పి ఆ స్థల సేకరణలో భాగంగా మరి మొన్ననే శాంపేట్లో సుమారు 7 ఎకరాల 20 గుంటలతోని మరి స్థలం చూడడం జరిగింది. దాంట్లో 608 ఇళ్లకు రేపు మరి గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు భూమి పూజ చేస్తున్నారు. దీంట్లో మరి ఒక్కొక్క యూనిట్ కాస్టు 530,000, ఇది G+3 వస్తుంది. మరి 32 కోట్ల 22 లక్షలతోని మరి 608 ఇళ్ళు కూడా నిర్మాణం అతి త్వరలో చేపట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ